పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టూ టౌన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఏలూరు టూ టౌన్ సిఐ స్టేషన్కు తరలించారు. వాళ్ళందరికీ కరోనాపై సిఐ అవగాహన కల్పిస్తూ మరోసారి అనవసరంగా రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మమ్మల్ని మోసం చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరిని మోసం చేస్తారు మీరు? మన ఒక్కడు ఉన్నాడంటే పోనీ ఏదో పూర్తి చేసుకుంటాడో లేకపోతే ఎవడో జీతాలు ఇవ్వాలి 18 లోపల తీసుకుంటాడు అనుకోవచ్చు. ఇంతమంది ఒక ఆరారపేట మెయిన్ రోడ్లో 100 చేపలు ఉంటే దాంట్లో 20 మంది తీసేశారు. మీరు గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది. సరే మీకు గౌరవం ఇస్తారా? దమ్ము ధైర్యం ఉండి నిజంగా షట్టర్ వేసి ఓపెన్ చేస్తారే బాబు కింద తీసుకో కట్టే అని చెప్పేవాడు నేను. నువ్వు దొంగతనంగా నేను వెళ్ళినప్పుడు ఏమో షట్టర్లు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత జనాలు పెట్టి లోపల ఏం చేద్దామన్నా మీరు? నాకు తెలియగడుతాను. గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలోని ఏలూరు 2వ పట్టణ పరిధిలో గత 19వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనకి కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం ఓన్లీ నిత్యావసర సరుకులు మాత్రమే షాపులు అంటే కూరగాయలు పాలు అలాగే ఏదైతే గ్రాసరీస్ ఉన్నాయో ఆ షాపుల వరకు మాత్రమే మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మెడికల్ షాపులు ఏమైతే ఉన్నాయో 24 గంటలు తీసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. దీనికి గాను పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం డాక్టర్ దిలీప్ కిరణ్ గారు మన ఏలూరు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు పెట్రోలింగ్ బాటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆర్ఆర్పేట మెయిన్ రోడ్లో గల కొంతమంది వస్త్ర వ్యాపారులు అలాగే సెల్ ఫోన్ షాపులు అలాగే చెప్పుల షాపుల వాళ్ళు మనకి ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని మనకు సమాచారం రావడంతో సుమారు వీళ్ళంతా కూడా షట్టర్లు కిందకి దించుకొని అలా వ్యాపారం చేసుకుంటున్నారు. జనాలు ఎవరైనా కస్టమర్ వస్తే దొంగచాటుగా అమ్మడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు గుర్తించి వాళ్ళందరినీ కూడా స్టేషన్ తరలించి వాళ్ళందరి మీద కూడా సుమారు 17 షాపుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉత్తర్వులను ధిక్కరించినందుకు అలాగే COVID-19 వైరస్ని స్ప్రెడ్ చేయడానికి దోహదపడుతున్నందుకు వాళ్ళంతా కూడా వైరస్ వ్యాప్తికి వాళ్ళు కారకులు అవుతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయడం. అలాగే వీళ్ళ షాపులు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా మున్సిపల్ అథారిటీకి వీళ్ళ షాపులు సీజ్ చేయడానికి కూడా లెటర్లు అనేవి పెట్టడం జరుగుతుంది. దయచేసి వర్తక శ్రేణులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి మనకి ఇచ్చిన టైం ఇంకెంతో లేదు. 31వ తారీఖు వరకు మాకు ప్రభుత్వానికి పోలీసులకి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలంతా కూడా మీరు ఆ షాపుల మధ్యకి వెళ్లకుండా ఉన్నట్లయితేనే వాళ్ళంతా కూడా మన మీ దగ్గర అమ్మడానికి అవకాశం ఉండదు. కాబట్టి షాపు క్లోజ్ చేస్తారు. కాబట్టి 31వ తారీఖు వరకు ఎవరు కూడా ఏలూరు పట్టణంలోనికి రావద్దు. అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం 11 గంటల వరకే ఆఫీస్కి వెళ్ళిపోవాలని అలాగే 6 తర్వాత ఆఫీస్ నుంచి బయటకు రావాలని కలెక్టర్ గారు సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవ్వాలని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే COVID-19 డ్యూటీస్ నిర్వర్తిస్తారో ఆ ఎంప్లాయీస్కి మాత్రం దీంట్లో వెసులుబాటు కల్పించడం జరిగింది. దయచేసి ఎంప్లాయీస్ అలాగే వర్తకులు అందరూ కూడా నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకుంటారని చెప్పేసి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాను.